హాయ్ దిస్ ఇస్ సతీష్ పింక్ నెర్కొండ పార్వై వకీల్ సాబ్ ఒకే కథతో వచ్చిన ఈ మూడు చిత్రాల్లో నటించింది ముగ్గురు దిగ్గజ నటులు పింక్ బిగ్ బ్లాక్ బస్టర్ హిట్ అయిన తర్వాత ఈ కథను తమిళ తెలుగు వెర్షన్లో తీయాలనే ఆలోచన చేసిన ప్రొడ్యూసర్ బోని కపూర్ మదిలో ఖచ్చితంగా తమిళ వెర్షన్కి అజిత్ కుమార్ తెలుగు వెర్షన్కు పవన్ కళ్యాణ్ పేర్లు మాత్రమే ఆయన మదిలో మెదిలో ఉంటాయి ఎందుకంటే ప్రస్తుతం ఉన్న భారతీయ నటుల్లో అమితాబ్ ట్రెండ్ సెట్ చేసి వదిలేసిన పింక్ సినిమా క్యారెక్టర్ను పోషించడం అంటే అందరి వల్ల కాదు ఆ కథకు కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉన్నాయి ఆ లక్షణాలకు తగ్గట్టుగా ఉండే నటులు మాత్రమే ఈ కథలో నటించడానికి సరిపోతారు అందుకే ఖచ్చితంగా అక్కడ తమిళ వేర్షన్కి వచ్చేసరికి అజిత్ కుమార్ ఇక్కడ తెలుగు వేషన్కి వచ్చేసరికి పవన్ కళ్యాణ్ మాత్రమే ఆయన మదిలో మెదిలి ఉంటారు లేదంటే ఈ సినిమా జస్ట్ ఒక కోర్టు డ్రామా సినిమాగా మాత్రమే మిగిలిపోయే అవకాశం ఉంది ఈ విషయంలో బోనీ కపూర్కి బాగా తెలుసు గనుక ఈ ఒక్క కథ తనను మళ్ళీ దిగ్గజ నిర్మాతల జాబితాలో ఖచ్చితంగా చేరుస్తుంది అని భావించబట్టే అంచనా వేయబట్టే బోనీ కపూర్ బలంగా నమ్మబట్టే దక్షిణాదిలో ఇలాంటి కథలకు మంచి గిరాకీ ఉంటుంది అని ఆయనకు తెలుసు తెలుసుగనుకే దీన్ని అక్కడ హిందీలో పింక్ సినిమాను తమిళ్లో అజిత్ కుమార్తో అలాగే ఇక్కడ తెలుగు వెర్షన్లో పవన్ కళ్యాణ్తో తెరకెక్కించాలని ఆయన డిసైడ్ అయ్యారు కాస్త లేట్ అయినా అక్కడ అజిత్ కుమార్తోనే మొదలుపెట్టి హిందీలో కంటే పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ను తమిళ్ వెర్షన్లో నెర్కొండ పార్వైతో కొట్టారు సరిగ్గా పింక్ మూవీ వచ్చిన మూడేళ్లకు తమిళ్లో ఇండస్ట్రీ హిట్గా నిలిచింది ఈ సినిమా రెండు వేల పదహారులో పింక్ రిలీజ్ అయితే రెండు వేల పంతొమ్మిదిలో నెర్కొండ పార్వై విడుదలైంది ఇప్పుడు తమిళ్ వెర్షన్ వచ్చిన రెండేళ్లకు తెలుగులో వకీల్ సాబ్గా పవన్ కళ్యాణ్ వస్తున్నాడు నో డౌట్ ఇక్కడ కూడా తమిళ్ వెర్షన్ మించి హిట్ అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే పింక్ కథకు పవన్ మార్కెట్ ఇక్కడ తోడు కాబోతుంది పైగా ఈ జోనర్లో పవన్ తీస్తున్న తొలి సినిమా ఇది ఇలాంటి జోనర్ కథను పవన్ గతంలో చేయలేదు ఇంతకు ఈ సినిమా విజయం ప్రధానంగా ఎక్కడుంది అంటే పింక్ డైమండ్కి సరిగ్గా సరిపోయే నటులను ఎన్నుకోవడంలోనే ఉంది అవును కథాపరంగా చూస్తే చాలా సింపుల్గా ఉంటుంది సమాజంలో అన్యాయానికి గురైన ముగ్గురు సాధారణమైన అమ్మాయిలు వాళ్లను వేధించే తోడేళ్లుగా ఓ పెద్ద రాజకీయ నాయకుడు వారసుడు అతని గ్యాంగ్ వీరి మధ్య జరిగిన ఓ వివాదం చివరికి పోలీస్ స్టేషన్లోనూ అమ్మాయిలదే తప్పని వేధింపులు కోర్టుకు చేరిన అక్కడ అదే పరిస్థితి ఆ సమయంలో అసలు తమను ఆదుకునే వాళ్ళే లేరా దేవుడా అనుకుంటున్న సమయంలో ఓ ఆపన్న హస్తం నేనున్నానంటూ వారికి అండగా నిలబడడం న్యాయం గెలిచేలా చేయడం సింపుల్గా ఇది కథ దీనిలో పెద్ద ట్విస్టులు సుడిగుండాలు ఏమీ లేవు మరి ఇది గొప్ప కథ ఎలా అయింది అంటే అక్కడే ఉంది అసలు విషయం ఈ వకీల్ సాబ్ సినిమా గురించి సింగిల్ లైన్లో చెప్పమంటే జనతా గారెస్ సినిమాలోని ఎన్టీఆర్ డైలాగు ఖచ్చితంగా సరిగ్గా సరిపోతుందని చెప్పవచ్చు బలవంతుడు బలహీను భయపెట్టి బతకడం ఆనవాయితీ బట్ ఫర్ ఎ చేంజ్ ఆ బలహీనుడి పక్కన కూడా ఒక బలం ఉంది అంటూ ఓ వకీల్ నిలబడతాడు అంతే ఈ డైలాగ్ పర్ఫెక్ట్గా ఈ సినిమాను సింగిల్ లైన్లో చెప్పాలంటే సరిపోతుంది అవును ఎందుకంటే తమ పనేదో తాము చేసుకుంటూ ఓ ఇంటిని అద్దెకు తీసుకొని మహానగరంలో బతుకుతున్న ముగ్గురు ఆడపిల్లలకు జరిగిన ఓ వివాదాన్ని ఓ అన్యాయాన్ని ఆసరాగా చేసుకుని వాళ్ళను బజారుకు ఏడ్చాలనే ఓ బలమైన గ్యాంగ్ చేస్తున్న ప్రయత్నాలను కోర్టు సాక్షిగా ఎదుర్కొని విజయం సాధించిన ఓ వకీల్ కథే ఇది ఆ బలహీనుల వెనుక ఈ బలమైన వకీల్ చేరి వాళ్ళని విజయ తీరాలకు చేర్చడమే కథ ఇది ఈ కథకు వకీలే ప్రాణం వకీల సర్వస్వం ఆ వకీల్ ఎలా ఉండాలి అనేది కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్లను జోడించి మరి పింక్ మూవీని ప్రముఖ బెంగాలీ దర్శకుడు అనిరుద్ధ్రాయ్ చౌదరి తీర్చిదిద్దాడు ఆ కథే తమిళంలోనికి వెళ్ళి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది ఇప్పుడు తెలుగులో వకీల్ సాబ్గా కూడా ఎర్రగదీయడానికి వచ్చేస్తుంది ఆ వకీల్కు కొన్ని ప్రత్యేకమైన లక్షణాలను ఈ పింక్ డైరెక్టర్ అయితే యాడ్ చేయడం జరిగింది ఆ లక్షణాలు ఏంటి అంటే అతను చాలా పెద్ద లాయర్ కానీ భార్య చనిపోవడంతో కుంగిపోయి డిప్రెషన్ మానసిక సమస్యతో బాధపడుతూ ఒంటరిగా ఓ ఇంటిలో ఉంటాడు తన లాయర్ వృత్తికి రిటైర్మెంట్ ఇచ్చేస్తాడు ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ తనకు ఉన్న మానసిక సమస్యకు మందులు వాడుతూ ఉంటాడు ఇతను ఉండే ఇంటికి ఎదురుగా ఉండే ఇంటిలో ఈ ముగ్గురు వర్కింగ్ గర్ల్స్ ఉంటారు వారిని అతను గమనిస్తూ ఉంటాడు అలాగే వారికి వచ్చిన సమస్యను కూడా గమనిస్తూ ఉంటాడు కానీ వాళ్ళు అతడిని అపార్థం చేసుకుంటారు సరిగ్గా వారికి తన అవసరం ఉందని గుర్తించిన సమయంలో అండగా నిలబడతాడు అప్పటి వరకు తాము అతడిని అపార్థం చేసుకున్నామని అతను ఒకప్పుడు చాలా పెద్ద లాయర్ అని బార్ కౌన్సిల్కు అధ్యక్షుడిగాను పనిచేశాడని ఎంతోమంది అభాగ్యులకు అండగా నిలబడి న్యాయ పోరాటం చేశాడని వారికి తెలుస్తుంది ఆ తర్వాత వాళ్ళ కథ మొత్తం కోర్టులోనే నడుస్తుంది చివరికి ఒకే ఒక్క పాయింట్తో కోర్టు సిన్ సినిమా రెండూ ముగుస్తాయి ఆ ఒక్క పాయింట్ ఏంటంటే ఒక అమ్మాయి భార్య కావచ్చు అధికారి కావచ్చు చెల్లి కావచ్చు తల్లి కావచ్చు చివరికి ఓ వ్యభిచారి కూడా కావచ్చు కానీ ఆమెకు ఇష్టం లేకుండా ఆమెపై చేయి వేయకూడదు ఎందుకంటే ఆమె నో అంటే నో అంతే ఆమె ఎవరనేది ఇక్కడ అనవసరం అంటూ పింక్లో అమితాబ్ నెర్కొండ పార్వేలో అజిత్ చెప్పిన డైలాగ్ మొత్తం థియేటర్లన్నీ పిన్ రాఫ్ సైలెంట్ అయిపోతాయి అప్పటి వరకు జరిగిన వాదనలన్నీ పక్కనబెట్టి జడ్జి కూడా ఆ ఒక్క పాయింట్ ప్రధానంగా తీర్పునిస్తారు ఈ సీన్ చిత్రానికి ప్రాణం అనేది చెప్పాలి ఆ ప్రాణానికి తమ ప్రాణం అడ్డేసి మరి పింక్ నిర్కొండ పార్వేను అమితాబ్ అజిత్ కుమార్ సూపర్ హిట్ చిత్రాలుగా నిలిపారు అందుకే కేవలం ఇరవై మూడు కోట్లు పెట్టి తీసిన పింక్ మూవీ ఏకంగా వంద కోట్లు కలెక్ట్ చేస్తే అజిత్ చిత్రం ఏకంగా నూట ఎనభై కోట్ల వరకు వసూలు చేసింది ఏప్రిల్ తొమ్మిదిని విడుదలవబోతున్న వకీల్ సాబ్ తెలుగులో ఇంతకు మించిన విజయం సాధిస్తుందని చెప్పవచ్చు అయితే వకీల్ క్యారెక్టర్ను పోషించే నటుడు చాలా చాలా మెచ్చుడిగా ఉండాలి అతను చెప్పేది ప్రేక్షకులకు సరిగ్గా చేరాలి అతను నోటి వెంట వచ్చే పదునైన డైలాగులు ప్రేక్షకుల చెవులకు అంతే పదునుగా తాకాలి దేవుడా మాకెవరు దిక్కు అనే ఓ తీవ్రమైన బాధలోనికి ముగ్గురు అమ్మాయిలు వెళ్ళిపోయే సమయంలో వారికి ఆ దేవుడి లాంటి ఓ మనిషి సాయం అందించాలంటే ఆ వకీల్ క్యారెక్టర్ పోషించే నటుడికి ఆ స్థాయి ఉండాలి అప్పుడే ఆ క్యారెక్టర్ పండుతుంది ఈ లక్షణాలన్నీ ఉన్న ఓ మెచ్యూర్డ్ నటుడు అమితాబ్ ఎలాగో సినిమాకు ప్రాణం పెట్టేశాడు ఆయన ఆ సినిమాను ఒక లెవెల్కి తీసుకెళ్ళిపోయాడు ఆ సినిమానైతే సెట్ అయిపోయాడు సెట్ చేసేసాడు కూడా అలాగే అమితాబ్ను తలపించాలంటే తమిళంలో తలైవ అజిత్ కుమార్కే సాధ్యం ఇక అజిత్ కూడా తమిళంలో క్రియేట్ చేసిన సునామీ అంతా ఇంత కాదు అదే కథతో తెలుగులో పండించాలంటే అదే సునామీ సృష్టించాలంటే వసూలు పరంగా రికార్డుల పరంగా కూడా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ లాంటి మెచ్యూర్డ్ స్టార్ ఇమేజ్ అండ్ ప్యూర్ ఇమేజ్ అండ్ మాస్ ఇమేజ్ ఉన్న నటుడే అవసరం అందుకే నేను ముందుగా చెప్పినట్టు ఈ పింక్ డైమండ్కి విలువ జోడించాలంటే అక్కడ అజిత్ కుమార్ హిందీలో అమితాబ్ బచ్చన్ తమిళ్లో అజిత్ కుమార్ తెలుగులో పవన్ కళ్యాణ్ వేళ్ళక మాత్రమే సాధ్యమవుతుందని బోని కపూర్ నమ్మారు ఆయన నమ్మకాన్ని నిజం చేస్తున్నారు ఈ కథను కొన్ని దక్షిణాది వర్గాల్లో బిజినెస్ పరంగా చూసుకుంటే ఇప్పటికే సూపర్ డూపర్ సేల్స్ కూడా రాబడుతుందని కూడా అర్థమైతుంది ఇది ఎవరు కాదనలేని వాస్తవం అయితే ఈ సినిమా హిట్లో మరో కీలకం ముగ్గురు అమ్మాయిలు హిందీలో తాప్సి క్రితి కుల్హరి ఆండ్రియ ముగ్గురు అమ్మాయిలుగా చేశారు తాప్సి స్టార్ ఇమేజ్ ఉన్న హీరోయిన్గా చేస్తూనే ఈ సినిమాను చేసింది అదే ఆమెకు కలిసొచ్చింది ముగ్గురు అమ్మాయిల్లో తాప్సిది కీరోల్ ఇక తమిళంలో శ్రద్ధ శ్రీనాథ్ అభిరామి వెంకటాచలం సేమ్ హిందీలో చేసిన ఆండ్రియాను అదే పాత్రను తమిళంలో కూడా చేసింది తమిళంలో శ్రద్ధ శ్రీనాథ్ ది కీరౌల్ ఇక తెలుగులో నివేద థామస్ అంజలి మల్లేసం సినిమాలో చేసిన అనన్య నాగల్ల ముగ్గురు అమ్మాయిలుగా చేశారు కీ రోల్ నివేద థామస్ది ఈ ముగ్గురు అమ్మాయిలు తాము ఫేస్ చేస్తున్న పెయిన్ను ముఖంలో చూపించాల్సి ఉంటుంది అందుకే మూడు భాషల్లోనూ కొంచెం పెద్ద స్టార్లనే ఈ మూడు క్యారెక్టర్ల కోసం ఎంపిక చేస్తూ వచ్చారు ఇక్కడ ఈ మూడు సినిమాల గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిన మరో విషయం ఏంటంటే ఫైట్స్ గురించి ఎందుకంటే పింక్ సినిమాలో అసలు ఫైట్ అనే ఊహ కూడా ఎవరికీ ఉండదు అమితాబ్ బచ్చన్ రిటైర్మెంట్ ప్రకటించిన ఓ లీడింగ్ లాయర్గా తన వయసుకు తగ్గట్టుగానే కీ పాయింట్స్తో కోర్టులో తన కంచు కంఠంతో రక్తి కట్టించారు కానీ తమిళంలోనికి వచ్చేసరికి అజిత్ అంటే కొద్దిగా ఫోర్స్ ఉండాలి కనుక ఓ ఫైట్ను కథలో చెప్పించారు ముగ్గురు అమ్మాయిల తరఫున వాదించేందుకు సిద్ధమైన లాయర్ను కథం చేయాలంటూ ఓ రౌడీ గ్యాంగ్ను రైవల్ పొలిటీషియన్ పంపిస్తాడు ఆ గ్యాంగ్ను వర్ణించలేని విధంగా చితగొట్టి ఆ తర్వాత దీని వెనుక ఉన్న పెద్ద తలకాయని వెతుక్కుంటూ అజిత్ వెళ్లడం అప్పటికే విషయం తెలిసిన నగర పోలీస్ కమిషనర్ వచ్చి అజిత్ను ఆపి సద్ది చెప్పి పంపించడం ఏదైనా కోర్టులోనే చూసుకుందాం ఇలా మరోసారి చేస్తే సాల్తి లేచిపోతుందంటూ అజిత్ ఫోర్స్గా ఓ వార్నింగ్ ఇచ్చి వెళ్ళడం ఆ తర్వాత ఎలాంటి వేషాలు వేయకుండా సదరు రాజకీయ నాయకుడైన తండ్రి కుయ్యో మర్రో అంటూ ఉండడం తమిళ సినిమాలో చేసిన చిన్న చేంజ్ ఇక ఇప్పటికే రిలీజ్ అయిన వకీల్ సాబులను ట్రైన్లో పార్కులో ఒకటో రెండు ఫైట్ సీన్లు చూపించినట్టు ట్రైలర్ పోస్టర్లను చూస్తే అర్థమవుతోంది మరి పవన్ కళ్యాణ్కు కూడా ఖచ్చితంగా ఆ స్పీడ్ ఉండాలని అతను ఫ్యాన్స్ బేస్ కోరుకుంటూనే ఉంటారు అసలే దిల్ రాజ్ కూడా బోనీ కపూర్తో నిర్మాణ భాగస్వామిగా ఉన్నాడు కదా ఇంకా మసాలా లేకుండా ఎందుకుంటుంది పింక్ నెర్కొండ పార్వేలో అమితాబ్ అజిత్ లుక్కు చాలా రఫ్గా సాల్ట్ అండ్ పెప్పర్ స్టైల్ లుక్లో కనిపించారు కానీ తెలుగు వకీల్ సబ్లో డిప్రెషన్లో ఉన్నప్పుడు నల్లన గడ్డం కోర్టు సీన్ ఆరంభమయ్యాక క్లీన్ షేవ్తో పవన్ కళ్యాణ్ గటపు ఉన్నట్టు అర్థమవుతోంది మరి అమితాబ్ అంత డిప్రెషన్ అజిత్ అంత సీరియస్ లుక్లో పవన్ ఉన్నట్టు కనిపించడం లేదు కానీ కాస్త వెటకారం కాస్త ఘాటు మిక్స్ చేసి కోర్టు సీన్లను పండించినట్టు అర్థమవుతోంది నువ్వు వర్జిన్వా అంటూ కుర్రాడిన పవన్ కళ్యాణ్ అడగడం ఈలోపు ప్రకాశ్ రాజు లేచి అబ్జెక్షన్ అనడం మీరు అమ్మాయిలను అడగచ్చు మేము అబ్బాయిలను అడిగితే తప్ప కూర్చోండి సార్ అంటూ తన ప్రత్యర్థి లాయర్లు ప్రకాష్ రాజును పవన్ గద్దించే డైలాగ్ చూస్తే ఈ విషయం అర్థమవుతోంది ఎందుకంటే అమితాబ్ బచ్చన్ అజిత్ కుమార్ చాలా డీసెంట్గా అక్కడ హిందీ వెర్షన్ అండ్ తమిళ వెర్షన్ చేశారు ఇక్కడ పవన్ కళ్యాణ్కు కాస్త మాస్ మసాలా జోడించినట్టయితే ఈ ట్రైలర్స్ టేజర్స్ చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది అసలే కరోనా కాటేస్తున్న కాలంలో వస్తున్న వకీల్ సాబు ఆ రెండింటి రికార్డులను బద్రగొట్టాలంటే ఖచ్చితంగా కొంత మసాలా అందించాల్సిందే అందుకే పవన్ స్టైల్లో ఒరిజినల్ కథకు చాలానే మార్పులు చేశారు ఏ ఫైట్లు కూడా యాడ్ చేశారు ఖచ్చితంగా పవన్ ఖాతాలో వకీల్ సాబ్ ఒక బ్లాక్ బస్టర్ హిట్గా నిలవడంగా ఖాయంగా కనిపిస్తోంది ఈ వీడియో మీకు నచ్చిందా అయితే ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ను టచ్ చేయండి వెంటనే ఓ బెల్ గుర్తు వస్తుంది దానిని కూడా టచ్ చేయండి ఇప్పటికే సబ్స్క్రైబ్ చేసినట్టయితే పక్కన కనిపిస్తున్న గంట గుర్తును టచ్ చేయడం మర్చిపోవద్దు అప్పుడే మేము ఏ వీడియో చేసినా వెంటనే మీకు కనిపిస్తుంది